Hi friends, welcome to RRS Kitchen and Vlogs. ఈ రోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి ఎగ్ ఫ్రైడ్ రైస్. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఉల్లికూర, కరివేపాకు, క్యారెట్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. క్యాబేజీ సన్నగా తరిమి పెట్టుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిమి పెట్టుకోవాలి. 2 ఎగ్స్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్, సాల్ట్, కారం, పసుపు. పొడి పొడిగా ఉడికించి పెట్టుకున్న రైస్ని తీసుకోవాలి. ఒక బౌల్లో 2 ఎగ్స్ని పగలగొట్టుకొని వేసుకోవాలి. వీటిని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ని ఇందులో వేసేసుకోవాలి. ఎగ్ అనేది నీచు వాసన రాకుండా సాల్ట్ వేసుకోవాలి. లైట్గా సాల్ట్ వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఎగ్ అనేది లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి చిన్న చిన్న పీసెస్గా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోనే క్యాబేజీ వేసుకోవాలి, ఉల్లికూరని వేసుకోవాలి. ఇందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని వేసుకోండి. ఇందులో కరివేపాకు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. ధనియా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇందులో ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్ని వేసుకోవాలి. మొత్తం ఎగ్కి కారం, ఉప్పు అవి పట్టే విధంగా కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో 2 మినిట్స్ పాటు పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి. అంతే అండి, సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ. ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎగ్ ఫ్రైడ్ రైస్ మీకు గనక నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్లో తెలియజేయండి. మా వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ముందు ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.